దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తునామమున శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ నెల 12వ తేదీ, మన పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీసభతో మనందరం సంతోషిస్తూ పునీత గై గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. బెల్జియం దేశంలో వీరు జన్మించారు. జన్మించినది అత్యంత నిరుపేద సాధారణ కుటుంబం. పెద్దగా చదువు సందెలు లేవు. అయినప్పటికీ దేవుడు వీరి యొక్క జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతాన్ని చూచి ఇక అప్పటి నుండి దైవ సేవకై తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. వీరు 1002వ సంవత్సరం వరకు జీవించారు. ఈ గొప్ప పునీతిని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. అండర్లెక్ట్ పేద మనిషి అని పేరుగాంచిన పునీత గై గారు బెల్జియం దేశంలోని బ్రసెల్స్ నగర దాపులోని అండర్లెక్ట్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో 11వ శతాబ్దములో పుట్టి జీవించారు. చదువుకున్నవారు కాదు, కానీ గొప్ప క్రైస్తవ భక్తి విశ్వాసాలలో పెంచబడ్డారు. వృద్ధ తోబియా తన కుమారునికి ఇచ్చిన సందేశాన్నే పునీత గై గారికి వారి తల్లిదండ్రులు తరచూ చెప్తుండేవారు. అదేమంటే, దైవ భీతి ఉంటే మనకు ఎన్నో మేలులు సమకూరుతాయి అని. పేదరికములో పుట్టి పేదరికమును ప్రేమించి సంతోషంగా జీవించారు పునీత గై. కష్టాలు ఎదురైనా సహించారు. తనకున్నదానిలో ధర్మం చేసేవారు. తాను ఉపవాసముండి పేదలకు భోజనం పెట్టే స్వభావం వారిది. పునీత గై గారు ఒక రైతు ఇంట్లో జీతగాడిగా పనిచేస్తున్న రోజుల్లో యజమానికి నష్టం రాకుండా పొలం పనులు శ్రద్ధగా చేస్తుండేవారు. పశువులకు జబ్బు చేస్తే కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఒకసారి రైతు పునీత గై గారిని పొలం దున్ని అదునుగా ఉన్న కాలంలోనే విత్తనాలు చల్లి మంచి పంట తీయమని కోరాడు. గై గారు ఎన్నిసార్లు పొలం వెళ్లినా వాతావరణ ఇబ్బందుల వల్ల పని సాగలేదు, విత్తనాలు చల్లబడలేదు. రైతుకు కోపం వచ్చింది. తన వ్యాపారాల ఒత్తిడి వల్ల వ్యవసాయం అప్పగిస్తే తనకు నష్టం కలిగిస్తావా, తానే రేపు పొలం వెళ్లి చూసి వస్తానని చీవాట్లు పెట్టాడు. గై గారు దేవునిపై భారం వేసి తనపై వచ్చిన అపవాదును తొలగింప పరిపరి విధాలుగా ఆ రాత్రంతా దేవుణ్ణి వేడుకున్నారు. రైతు తెల్లవారిన తరువాత పొలంకు వెళ్లి చూడగా పొలము నిండా పైరు పచ్చ పచ్చగా కనిపించింది. పంటకు ఎదిగి కోతకు సిద్ధంగా ఉంది. ఈ అద్భుతానికి రైతు వారి బంధుమిత్రులంతా ఆశ్చర్యంలో మునిగిపోగా పునీత గై గారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. గై గారికి దేవుని కోసం పనిచేయాలని ఆశ కలిగింది. రైతు వద్ద సెలవు పుచ్చుకొని వారు లాకెను పట్టణం చేరుకున్నారు. అది బ్రసెల్స్ నగరానికి సమీపంలోనే ఉంది. అక్కడ ఒక చిన్నపాటి దేవమాత పుణ్యక్షేత్రం ఉంది. గై గారి కోరికపై ఆ విచారణ స్వామి వారికి గుడిలో పరిచారకునిగా ఉండ నియమించారు.
పూజా సామగ్రిని భద్రపరచటం, గుడి ఊడ్చి తూడ్చి శుభ్రముగా ఉంచే ఉద్యోగమది. అది వారికి బాగా నచ్చింది. సంతృప్తికరముగా తన దైవ సేవనందించారు. పేదలతో స్నేహం చేసి వారిని పరామర్శిస్తుండేవారు. ఒకరోజు ఒక వర్తకుడు గైగారి వద్దకు వచ్చి, మీరు మీ సంపాదనను పేదలకు దానం చేస్తున్నారు కదా, ఆ డబ్బు తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఇంకా అధిక ధనం సంపాదించి దాన్ని ఇంకా ఎక్కువ మంది పేదలకు దానం చేయవచ్చు అని మాయమాటలు చెప్పి గైగారికి ఇష్టము లేకున్నా వారి వద్ద ఉన్న డబ్బును తీసుకున్నాడు. గైగారికి సోమవారం చేతి నిండా పని ఉంటుంది, మిగతా రోజుల్లో ఉండేది కాదు. కాన మంగళవారం నుండి శనివారం వరకు వ్యాపారం చేసి ధనం సంపాదించి పేదలకు రోగులకు మరింత ధన సాయం చేయాలనుకున్నారు. గై మరియు వ్యాపారి ఇద్దరూ కలిసి తమ వర్తకం నిమిత్త సరుకులకై ఒక ఓడను ఎక్కి కొన్ని రోజులు ప్రయాణం చేయగా పెను తుఫాను ఎదురైంది. ఓడ మునిగిపోగా గైగారు ఎలాగో ఒడ్డుకు కొట్టుకు వచ్చారు. బ్రతికి బయటపడ్డారు. లాకెను పట్టణం దేవాలయంకు చేరగా అక్కడ తన స్థానంలో మరొక వ్యక్తి నియమితులు కాగా చాలా నిరాశపడ్డారు. ఇక దైవ చిత్తం తెలుసుకునేందుకు వారు అధికంగా ప్రార్థింపగా వారిలో దేవుడు ఒక మంచి ప్రేరణ కలిగించారు. ఆ ప్రేరణ ప్రకారం గైగారు తమ తప్పుకు ప్రాయచిత్తం చేసేందుకు పవిత్ర పాలస్తీనాకు బయలుదేరారు. నెలల తరుబడి కాలినడకన ప్రయాణం చేసి పాలస్తీనా చేరుకున్నారు. జెరూసలేము, ఒలీవు కొండ వంటి పవిత్ర ప్రదేశాలను దర్శించి ప్రభు క్షమాపణ కోరి తాను చూచిన స్థల వివరాలతో తమ స్వస్థలం బెల్జియంలోని అండర్లెక్ట్కు చేరుకుని సువార్త చెప్పాలని ఆశించారు. చాలా నెలలు కాలినడకనే ప్రయాణం చేసి అలసి సొలసి స్వస్థలం చేరుకున్నారు. కానీ వారికి పూర్తి నీరసం వల్ల అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రి పాలయ్యారు. తన అనుభవాలను తనను దర్శించిన వారికి చెప్తూ వారి విశ్వాసాన్ని బలపరుస్తూ దైవ ధ్యానం చేస్తూనే తన ఆత్మను ప్రభుని పాదాల చెంత అర్పణగా సమర్పించుకున్నారు. గురువులను ఖననం చేసే సమాధుల స్థలంలో వారి మృతదేహాన్ని కూడా ఖననం చేశారు విశ్వాసులు. అక్కడ అనేక ఆశ్చర్యకర సంఘటనలు జరుగుట వల్ల అది పునీత గైగారి పేరిట గొప్ప పుణ్యక్షేత్రంగా మారింది. ప్రియ సహోదరి సహోదరులారా, తాను చేసే చిన్న పనిలో కూడా దేవునికి సేవ చేస్తున్నానన్నటువంటి భావనతో తన జీవితాన్ని జీవించి అంకితము చేసిన పునీత గైగారు మనందరికి ఆదర్శవంతులగునట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమ స్వరూపులైన ఓ సర్వేశ్వర, పునీత గైగారిని ఈరోజు మేము కొనియాడేటటువంటి అవకాశమును, ఆ పుణ్య జీవితము గురించి తెలుసుకునేటటువంటి భాగ్యమును ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలను చెల్లించుచున్నాము. ఒక కడు పేద కుటుంబములో ఈ పునీతుడు జన్మించినప్పటికీ తన పేదరికమును చూచి ఏ రోజు మిమ్ము తిరస్కరించలేదు. కానీ తనకున్నటువంటి దానిలో తనకంటే ఇంకా పేదలుగా ఉన్న వారి కోసం ఈ పునీతుడు గొప్ప కార్యములు త్యాగములు చేసెను. మాలో కూడా అటువంటి ఉదార స్వభావమును కలిగించుడు. మేము మా పేదరికమును ఏమిలేమి తనమును చూచి మీయందు విశ్వాసమును విడనాడక ఆ పేదరికములో కూడా మిమ్ము ప్రేమించేటటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహింపుడు. తద్వారా మేము ఆదరించు పేద సాధలు మోక్షభాగ్యములో మమ్ము ఆహ్వానించుదురుగాక. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.